నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డితో కలిసి పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ అధికారుల హామీతో తాత్కాలికంగా చెలో మరేపాడు కార్యక్రమాన్ని వాయిదా చేస్తున్నామన్నారు. రాష్ట్రంతో పాటు జిల్లాలో పోలీసు వ్యవస్థ గాడి తప్పిందన్నారు. పోలీసు వ్యవహార శైలి నిజంగా బాధాకరమన్నారు. సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, మాజీ జడ్పీటీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట పార్టీ నాయకురాలు తాళప కనరాధ పాల్గొన్నారు. రాష్ట్రంలో జిల్లాలో పోలీసు వ్యవస్థ గాడి తప్పింది. నిజంగా బాధాకరం. ఇప్పుడు నిన్న మర్రిపాడులో ఆయన వెంకటరమణ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద మర్రిపాడు పోలీస్ స్టేషన్, మా మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు, సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన ఏజ్ 57-58 సంవత్సరాల వయసు, చిన్న కుర్రోడు కూడా కాదు, ఒక పెద్ద మనిషి అనే పేరు. అతను ఒక సమస్య మీద, ప్రజల సమస్య మీద పోలీస్ స్టేషన్కి వెళితే నానా నీచమైన భాష, బాధాకరమైన భాష, కుటుంబాలని, తల్లుల్ని, చెల్లెళ్ళని, భార్యల మీద మాట్లాడి కొట్టటమా, జనార్దన్ మీద దాడి చేయటమా, ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఇది కరెక్ట్ కాదు. ఇది సహించే పరిస్థితి లేదు. ఇప్పుడు కాదు, 2005-06 డక్కిలి మండలంలో మా సైడు, తెలుగుదేశం సైడు ఒక దళితుడు కొడుకు మేజర్ ఇంకొక దళిత అమ్మాయి మేజర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని పోలీస్ స్టేషన్లో అబ్బాయి తండ్రిని మీద దాడి చేస్తే 4-5 వేల మందితో ముట్టడి చేశాం. మాకేం కొత్త కాదు. ఈరోజు నిష్కారణంగా ఒక పెద్ద మనిషి, పార్టీ అధ్యక్షుడు, మచ్చలేనోడు, నువ్వు వచ్చి 15 రోజులు కాలే మర్రిపాడు పోలీస్ స్టేషన్లో జాయిన్ అయ్యి నీ చరిత్ర, ఇప్పుడు రవిచంద్ర చెప్తాడు ఆయన చరిత్ర, కోట దగ్గర నుంచి ఆఖరాన అక్కడ తాడేపల్లిలో ఒక బంధువులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి,